మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యావత్పవనో నివసతి దేహి తావత్ పృచ్ఛతి కుశలంగీహి గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. కట్టుకున్న భార్య కూడా భయపడిపోతుంది, శవం లోపల ఎలా పడుకో పెడతానంటే. మరి ఎవరు తీయించారా ఊపిరి? నేనే తీశానంటావా? మరి తీయడం చేతకాక ఆగిపోతోందా? అందరికీ కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. కోటి మంది వైద్యులు తెలిసొచ్చినా ఊపిరి ఆగిపోవాలని ఈశ్వరుడు శాసనం చేస్తే బ్రతికించలేకపోతున్నారు. ఎవడు నడిపిస్తున్నాడు? ఎవడు రక్తాన్ని ఒకే వేగంతో నడిపిస్తున్నాడు? వడిబాయక తిరిగి ప్రాణబంధుడా అంటాడు అన్నమాచార్యుల వారు. ఒక దేవాలయానికి వచ్చాడనుకోండి, వింటాడు. ఒక దేవాలయంలో సాయంకాలం వేళ ప్రవచనం చేస్తారు. ప్రవచనం చేసినప్పుడు రామాయణం చెప్తారు, భారతం చెప్తారు, భాగవతం చెప్తారు. ధర్మాన్ని విడిచిపెట్టి ఐశ్వర్యాన్ని సంపాదించుకున్న దుర్యోధనుడు చిట్ట చివరికి ఏమయ్యాడు? ఆఖరికి మడుగు దగ్గర కూర్చుని ఏడిచ్చాడు. విదురుడు, మహానుభావుడు, ఆ రోజులలో మంచి మాటలు చెప్పాడు, నేను వినలేదు. ఆ విదురుడి మాటలు వినుంటే ఇవాళ నాకు ఈ పరిస్థితి కలిగేది కాదు. పై పై వెలుగులు చూసి రాజ్యము శాశ్వతం అనుకున్నాను. ధర్మాన్ని పట్టుకున్న నా అన్నగారు ధర్మరాజు గెలుస్తున్నాడు, కానీ ధర్మం తప్పిన నేను గెలవలేకపోతున్నాను. ధర్మము మనిషిని కాపాడుతుంది తప్ప కేవలముగా పైట చేసేటటువంటి కుట్రలు కుతంత్రములు అప్పటికప్పటికి మెరుపులేమో కానీ అధర్మము మనిషిని శాశ్వతముగా కాపాడదు అని భారతం ద్వారా రాత్రి ప్రవచనంలో విన్నాడు. మళ్ళీ మరునాడు విన్నాడు, మరునాడు విన్నాడు. ఆయనలో మార్పు వచ్చింది. ఇలా బ్రతకకూడదు. నేను ధార్మికంగా బ్రతకాలి, నేను నిజాయితీగా బ్రతకాలి, ఈశ్వరుడిచ్చిన దానితో తృప్తితో బ్రతకాలి. ఈశ్వరుడు కాపాడగలడు, ధర్మం కాపాడగలదు తప్ప నేను అన్యాయంగా సంపాదించి తెచ్చి పెట్టినది కాదు కాపాడేది, తెలుసుకున్నాడు. ఇప్పుడు మనిషిని మనిషిగా మార్చగలిగిన కేంద్రం ఏది? దేవాలయం ఒక్కటే. విద్యాలయము బుద్ధికి పదును పెట్టినా వాడు దారి తప్పుతానంటే ఆపలేదు. ఆరోగ్యం ఇచ్చినా దాన్ని వేరొక రకంగా వాడతానంటే వైద్యాలయం ఆపలేదు. కానీ మనిషిని మనిషిగా మార్చగలిగినది ఏదైనా ఉంటే అది దేవాలయం ఒక్కటే. అటువంటి దేవాలయములు ఎప్పుడూ కూడా మనుషుల్ని మనుషులుగా నిలబెట్టగలిగినదిగా, ధర్మ ప్రచారమునకు అత్యంత బలమైన స్థానములుగా దేవాలయ ప్రాంగణములు నిలబడి ఉండాలి. అందుకే ఎప్పుడూ కూడా ఒక దేవాలయం చాలా గొప్పది అని చెప్పవలసి వస్తే ఏ కారణం చేత చెప్తారంటే, ఇక్కడ రామాయణం అన్ని కాండలు ప్రవచనమైందా అని అడుగుతారు. భారతం అంతా ఎప్పుడైనా చెప్పారా? భాగవతం 12 స్కంధాలు చెప్పారా అని అడుగుతారు. చెప్పారు అంటే పెద్దలు ఆ దేవాలయం యొక్క స్థాయిని వేరుగా చూస్తారు. ఎందుకని అంటే బాహ్యంలో దేవాలయానికి ఎన్ని కోట్లు ఉన్నాయి, కోట్లకి 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 పడగలెత్తిన వాడు వాడు, వాడికి నువ్వు కోట్లు సంపాదించేది. వాడు సంపాదించుకోవాలనుకుంటే సంపాదించుకుంటాడు, అక్కర్లేకపోయినా పరిపాలిస్తాడు. వాడి పరిపాలకుడు వాడికి కొత్తగా నువ్వు కట్టబెట్టగలిగింది ఏం లేదు. కానీ ఎంతమందిని మార్చగలిగింది దేవస్థానం, ఎంతమందికి మనుష్యత్వాన్ని ఇచ్చింది, ఎంతమందికి శాంతి స్థావరమైంది, ఎంతమంది మనసులు ఊరట పొందడానికి శక్తి స్థావరాన్ని వాడుకోవడానికి ఉపయుక్తంగా దేవస్థానాన్ని నువ్వు నిర్వహించగలిగావు, అది ప్రమాణమై ఉంటుంది. అందుకే దేవాలయం అనేటటువంటి దానిలో ఎప్పుడూ ప్రధానమైనది ఏదై ఉంటుంది అంటే, ఇంటిలో చేయలేనివి దేవాలయం దగ్గరికి వచ్చేటప్పటికీ అన్వయమవుతూ ఉంటాయి. అందుకే మీరు చూడండి, మనిషిని మనిషిగా నిలబెట్టడానికి ఏది అవసరమో, మనిషి మనసుని తొందరగా పాడు చేసేది ఏది ఉందో దాన్ని శుద్ధి చేస్తుంది. మీరు చూడండి, ఏదో మురికి నీరు ఉంది, అది తప్ప తాగడానికి ఇంకేం లేదు. అప్పుడు ఏం చేస్తారు? మురికి నీరు తాగరు, ఒక ఇంటిపి గింజ తీసుకొచ్చి అరగ తీసి అందులో పడేస్తారు. ఇప్పుడు ఆ గింజ అందులో పడేశారనుకోండి, మా చిన్నతనంలో వేసేవారు, అప్పటికి ఇంత రక్షిత నీటి సరఫరా అవి లేవు. ఆ రాత్రి ఇంటిపి గింజ బారేస్తే అరగదీసి తెల్లవారేటప్పటికీ ఆ గింజ ప్రభావం చేత మట్టి అంతా కిందకెళ్ళిపోతుంది, తేట నీరు పైకి వస్తుంది.
అది కూడా మళ్ళీ పాత్రతో పైకి తీసినప్పుడు మట్టి కలిసిందేమో అని వస్త్రకాళితమని పల్చటి బట్ట వేసి వడగట్టేవారు, కొద్దిగా కాచి పిల్లలకందరికీ ఇస్తూ ఉండేవారు. అలాగే దేవాలయం ఏం చేస్తుందంటే మనిషి మనసుని తొందరగా పాడు చేయగలిగిన శక్తి కలిగిన వాటిని శుద్ధి చేస్తుంది. అది దేవాలయం యొక్క గొప్పతనం. ఎలా అంటారేమో, మనిషిని తొందరగా పాడు చేయగలిగిన శక్తి దేనికి ఉంటుంది అంటే రంజకత్వం ఉన్నదానికే ఉంటుంది. అదే మనిషిని బాగు చేస్తుంది కూడా. అది రెండంచులా పదునున్న కత్తి. నేను మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, ఒక నృత్యం ఉన్నదనుకోండి, ఆ నృత్యము మనిషి మనసుని పవిత్రము చెయ్యగలదు. ఆ నృత్యము మనిషి మనసుని సర్వనాశనం చేసి ఎంత ఉన్నత భావములున్నవాణ్ణి పశువుగాను మార్చగలదు. ఇప్పుడు ఆ నృత్యమును శుద్ధి చేస్తారు దేవాలయంలో. ఎలా, అన్నిటికన్నా కష్టం ఏమిటి అంటే బడలిపోయేది ఎప్పుడు అంటే మనసుని నిలబెట్టడం అంత తేలిక కాదు. మీరు 12 తులసి దళాలు తిండి అన్నాననుకోండి, తెచ్చియచ్చు. మీరు వచ్చాక గుళ్ళో అక్కడ స్నానం చేయాలన్నాననుకోండి, చేసేయచ్చు. మీరు అక్కడి నుంచి అక్కడికి 8 ప్రదక్షిణాలు చేసి వ్రతానికి కూర్చోవాలన్నాననుకోండి, కూర్చోవచ్చు, చేయొచ్చు. మీరు చేయలేకపోతే మీ అబ్బాయి చేయొచ్చు అంటే చేయొచ్చు. కానీ మీ మనసు ప్రతి మంత్రానికి నిలబెట్టండి అన్నాననుకోండి, సాధ్యం కాదు, బడలిపోతారు. ఎందుకని అంటే పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాననుకోండి, ఏమిటి దాని అర్థం? పాదముల మీద నీళ్లు పోస్తున్నాను అని. ఎవరో ఒక గౌరవనీయమైన వ్యక్తి మా ఇంటికి వచ్చారనుకోండి, ఏం చేస్తాను? గబగబా చెంబుతో నీళ్ళు ఇచ్చి పట్టుకొచ్చి అయా కాళ్ళు కడుక్కోండి అంటాను. లేదు, వారు పరమ పూజనీయులు, నా భార్యని నీళ్లు పొయ్యమని నేనే వారి కాళ్ళు కడిగి తల మీద చల్లుకుంటాను. భగవంతుడి యొక్క పాదములు కూడా కడుగుతానంటున్నావు నువ్వు. ఇప్పుడు నీ భార్య మానసికమేగా మా ఇంట్లో లేదండి అనక్కర్లేదు, బంగారు బిందెతో నీళ్లు పోస్తుంటే నువ్వు కాళ్ళు కడుగుతున్న భావన నీకు రావాలి. అంటే నీకు ఆ పాదములు కనపడాలి. ఆయన కాళ్ళు కడగడం అంటే నీ ఇష్టం వచ్చినట్టు కడిగితే పంచి తడిసిపోతుంది. ఆయన నిన్ను అనుగ్రహించడానికి పళ్ళెంలో పాదాలు పెట్టి ఆయన పంచ కొద్దిగా ఇలా ఎత్తి పట్టుకుంటే అంచు పైకి లేస్తే ఆయన పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు కనపడాలి. నీ భార్య కిందకి బిందె దింపి పోస్తుంటే తూలిపోకుండా నీళ్లు పాదముల మీద పడుతూ పళ్ళెం నిండా నిలబడితే, అందులో మునిగి పాదములు కనపడితే నువ్వు నీ కుడి చేత్తో పాదములను కడగాలి. మెత్తటి పాదములు కడుగుతున్నప్పుడు దానికి అలదినటువంటి గంధాదులు కరిగి సువాసన భరితమైనటువంటి పాదోదకం పళ్ళెంలో ఉంటే నువ్వు ఉద్ధరిణితో తీసి చేతిలో పోసుకుని కళ్ళకద్దుకుని నోటిలోకి పుచ్చుకుంటావు. పుచ్చుకోకుండా ఎలా ఉంటావు? కదా వా త్వం దృష్ట్వా అని శంకర భగవత్పాదులు శివానందలహరిలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేస్తారు. అందులో ఒక మాట అంటారు, పాదములు కనపడిన తరువాత నువ్వు ఎలా ఆగ్గలవు? కదా వా త్వం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జల జగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే. ఆ పాదములు కనపడ్డ తర్వాత ఒక్కసారి చేతుల్లో పెట్టవా అంటాను. ఆయన ఎత్తి రెండు చేతుల్లో పెట్టాడు, వంగి కళ్ళకద్దుకుంటాను. తల మీద పెట్టుకోనా అంటాను, పెట్టుకో అన్నాడు అనుకోండి. నా తల ఉంచితే ఆయన పెట్టాడు ధ్యాన బల్ల జారిపోతాయి రెండు పాదాలు. ఇలా రెండు చేతులతోటి పట్టుకోవాలి. శృతీనాం మూర్ధానో దతతి తవయౌ శేఖరతయా అంటారు సౌందర్యలహరిలో శంకరులు. ఇలా రెండు చేతులతో పట్టుకున్నావు, ఇప్పుడు ఆ పాదములు తలకి తగులుతున్నాయి, తీసి గుండెల మీద పెట్టుకున్నావు. ఆ కడిగినటువంటి నీళ్లున్నాయి, ఆ ఉదకాన్ని తీసి చేతిలో వేసుకుని లోపలికి పుచ్చుకున్నావు. పుచ్చుకున్న ఎటువంటి నీళ్ళవి? శంకరాచార్యులు వారు అన్నారు, పిబేయం విద్యార్థి తవ చరణ నిర్వీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా కథా దత్తే వాణి ముఖ కమలతాంబూలరసతాం అన్నారు. మూగవాడితో మాటలు మాట్లాడించగలిగిన శక్తి కలిగిన పాదోదకం అది. ఇప్పుడు నువ్వు ఆ తీర్థాన్ని 3 పుచ్చుకొని నీ భార్యకి ఇచ్చావు, ఆమె కూడా పుచ్చుకుంది. పళ్ళ్యాన్ని తొలికిపోకుండా జాగ్రత్తగా తీసి పాదములను మెత్తగా తుడిచావు. ఇదంతా ఒక్క పాదయోహ పాద్యం సమర్పయామిలో. మనసు నిలబడితే ఇక మిగిలిన ఉపచారాలు ఎలా చేస్తావు? అదొక్కటి చాలు. నిలబడినప్పుడు ఈ సమయంలో పూజ అయిపోతుంది.
ఆదయో బాధ్యం సర్పయామి హస్తయో అర్ఘ్యం సర్పయామి కేయాచ మనీ సర్పయామి స్నాపయామి ఆపోషిష్టామి యోగోస్థాన బుద్ధిర్దాతనామ హేరణాయ జ్యుత్యసేవోపసమోదరసభాజితేహన యజ్ఞోపవీతం సమర్పయామి వస్త్రద్వయం సమర్పయామి అక్షతాం సమర్పయామి పుష్పౌ పూజయామి అని టక మళ్ళీ చిట్టజరవనమాలి ఇక దీశాంగీ శంఖీ చక్రీ చరందకి ఏదోటే అర్థం అవుతుంది విశ్వం విష్ణు వషత్కారో దగ్గర మొదలుపెట్టి యాంత్రికంగా నువ్వు చికిత్సు నీ మనసు అక్కడ పెట్టావా ఒక్క ఉపచారం చాలు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అంత తేలిక కాదు మనసుని పెట్టడం ఎందుకంటే దానికి రెండు శక్తులు ఉంటాయి యాంత్రీకరిస్తూ నువ్వు పువ్వు వేయి అని చేతికి అలవాటు చేసి తను వెళ్ళిపోతుంది రాత్రి మనం వెళ్ళేటప్పటికీ ఆ పిఠాపురం రహదారంతా ఎలా ఉంటుందో ఏమిటో రేపు పొద్దున్న సాయంకాలం అన్నవరం వెళ్ళాలి అక్కడ నుంచి ఏదో ఇంకా చెప్పమన్నారు కదా అని ఒళ్ళు మరిచిపోయి 8:30 వరకు చెప్తే రాత్రి వచ్చి అప్పటికి 10:30 అవుతుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని 8 ఆపేద్దాం ఇప్పుడు నీ పూజ చేస్తూ ఓం నిధనపతయే నమః అక్కడ కదా చూడాలి అక్కడ చూడదు అన్నవరం వెళ్ళే రహదారి వంక చూస్తుంది అయిపోతే పువ్వులు అప్పుడు వస్తుంది వెనక్కి యాంత్రీకరించి తాను వేగంతో వెళ్ళిపోతుంది మళ్ళీ ఎప్పుడో తిరిగి వస్తుంది ఈశ్వరుడు అంటాడు అది తంతు నాకు అక్కర్లేదు నేను తీసుకోను అన్నాడు నేను యథార్థం చెప్తున్నాను అదంతా నేను తంతు కింద లెక్క పెడతా నేను తీసుకుని దాన్ని ఉపచారం కింద నేను అంగీకరించాను త్రికరణములు సరళ రేఖలో పడితేనే అది నాకు ఉపచారం అన్నాడు ఏది అంటే మనస్సు వాక్కు కాయము మూడు ఒక సరళ రేఖలో పడితేనే ఉపచారం పాదయోహో బాధ్యం సమర్పయామి అథవా నీకు పాదములు కనపడాలి నీళ్లు పోసినట్టయినా ఒక్క క్షణమైన భావన చెయ్యాలి పోనీ ఆ తాగడాలు కడగడాలు పక్కనెట్టు చూడాలి కనీసం వాక్కు నోటితో ఆ మాట అనాలి కాయము నీవు చేతితో ఒక ఉద్ధరణి నీళ్ళైనా పళ్ళెంలో అలా పొయ్యాలి పాదముల మీద పోసినట్టు ఈ మూడు ఒక్కసారి జరిగితే ఒక సరళ రేఖలో పడితే తమలపాకు సున్నం వక్క కలిపితే నోరు ఎరుపెక్కినట్టు మూడు కలిపితే ఉపచారంగా ఈశ్వరుడు తీసుకుంటానన్నాడు మూడు కలవలేదు తంతని నేను వదిలేస్తాను తీసుకోనన్నాడు ఏం చేసావు అంతసేపు అంటే ఓ గంటన్నర తంతు చేశావంటాను నా దృష్టిలో అంటే నేను కాదు ఈశ్వరుడు ఒక్క పాదయోహ పాద్యం సమర్పయామి పరవశించిపోయావు చాలయా నువ్వు పూజ చేసావు అన్నాడు అదే పూజ అంటే మనసుని నిలబెడుతూ ఉండాలి వస్తున్న ఆదేశానికి అనుగుణంగా మంత్రానికి అనుగుణంగా మనస్సు నిలబడుతూ ఉండాలి అలా నిలబెట్టడం అంటే అంత తేలికైన విషయమా బడలిపోతాడు మనిషి బడలిపోయినప్పుడు కొంచెం విశ్రాంతినిస్తాడు విశ్రాంతినివ్వడానికి వచ్చినదే రాజోపచారం అది ఇంట్లో చేయరు ఒక్క దేవాలయంలోనే చేస్తాడు ఎందుకని రాజోపచారం చేసేటప్పుడు గీతం శిరా వయామి అంటారు ఈశ్వర పాట వినండి ఎవరో అక్కడ సభలో ఉంటారు శాస్త్రీయంగా గురువు దగ్గర నేర్చుకున్న వాళ్ళు అమ్మ మీరు ఒక కీర్తన చేయండి అంటారు అంటే వాళ్ళు కంజదలాయతాక్షి కామాక్షి అని ఆవిడ ఒక కీర్తన పాడుతోంది అప్పటిదాకా మనసుని వెనక్కి తేవడానికి ప్రయత్నించి బడలిపోయిన వ్యక్తి ఇప్పుడు ఆదేశానికి అనుగుణంగా మనసుని తేవక్కర్లేదు కొంచెం ఊరట పొంది పాట వింటుంది కానీ పాట వినేటప్పుడు ఏమంటోంది ఆవిడ కుంజరగమనే అంది ఏనుగు నడక ఎలా ఉంటుందో శుక్రవార మంటపంలో కామాక్షి నడిస్తే అలా ఉంటుంది అంది ఇప్పుడు కుంజరగమనే అని వింది ఏనుగు నడిచినట్టు నడుస్తుంది నా తల్లి అని భావన చేసింది మళ్ళీ మనసు పట్టుకుంది అంటే గీతము ద్వారా భగవంతుని వైపుకు తిప్పుతారు అక్కర్లేదు మీ ఇష్టం వచ్చిన పాట పాడుకోండి అన్నాను అనుకోండి అది దేవాలయం కాదు కాబట్టి ఏ పాట అయినా పాడచ్చు ఎక్కడైనా పాడచ్చు అప్పుడు ఏం పాట అయినా పాడచ్చుగా దానికి ఉదాహరణలు నేను చెప్పను అప్పుడు అలా పాడిన పాటలు నీ మనసుకి ఉన్మత్తత కల్పించవచ్చు మనిషిని పశువుని చేయొచ్చు కానీ మనిషిని మనిషిగా నిలబెట్టగలిగిన సంగీతం రాజోపచారంలో దేవాలయంలో వినపడుతుంది రెండు నృత్యం దర్శయామి బయట నృత్యం అన్నాననుకోండి ఏమైనా అయ్యి ఉండొచ్చు అది మనిషిని ఏమైనా చేయొచ్చు మనిషి మనసుని కానీ ఇక్కడ నృత్యం చెయ్యమన్నాను అనుకోండి ఇక్కడ స్వామివారికి కేవల రాజోపచారములు అని ఉత్సవమూర్తుల్ని తీసుకొచ్చి లఘువుగా పూజ చేసి రాజోపచార ప్రదర్శనము అని ఓ కార్యక్రమం పెట్టారు గీతం శ్రావయామి అన్నారు ఈశ్వరుడి దగ్గర పాట పాడారు నృత్యం దర్శయామి నృత్యం చేస్తున్నారు ఏం చేస్తారు కస్తూరీతిలకం అన్నప్పుడు ఇలా చూపించింది కస్తూరీతిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం అని నర్తకి నృత్యం చేస్తోంది మీకేం కనపడుతుంది నర్తకి కనపడదు కృష్ణుడు కనపడతాడు
ఓ కృష్ణుడిలా కస్తూరీ తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం, వక్షస్థలమునందు కౌస్తుభమణి. ముక్కు చివర ముత్యం పెట్టుకున్నాడు కృష్ణుడు, పెట్టుకుంటాడు అమ్మవారు పెట్టుకుంటాడు. నాసాగ్రే నవమౌక్తికం, అది కూడా కొత్త ముత్యం. నవమౌక్తికం వేణు కరే, చేతులలో వేణువు పట్టుకున్నాడు. ఆవిడ అభినయం చేస్తూ ఉంటుంది, ఆవిడ కనపడదు, కృష్ణుడు కనపడుతూ ఉంటాడు. అంటే ఏమైంది, మురికి నీళ్లలో ఇండిపిగించబడింది, మనసు నృత్యం చూస్తోంది కానీ విచ్చల విడితనాన్ని పొందకుండా భగవంతుడి వైపే చూస్తుంటుంది. సత్వగుణంతో ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఉద్రేకము పొందని మనసు సమాజమునకు బాధాకరముగా ప్రవర్తించదు. మనసు ప్రశాంతంగా ఉంది, పవిత్రంగా ఉంది, సమాజంలో ఎవరి జోలికి వెళ్ళదు. ఉద్విగ్నతను, ఉద్రేకాన్ని, పశుత్వాన్ని పొంది ఉంది, అది ఎవరి పట్ల ఏ అపచారం చేస్తుందో చెప్పలే. అందుకే సమాజము పట్ల జాగ్రత్తతో అందరికీ లలిత కళలను శుద్ధి చేసి అందించి అందరి మనసులను ప్రశాంతముగా ఉంచగలిగినది దేవాలయ ప్రాంగణము. అందుకే రాజోపచారములను పెద్ద ఎత్తున ఎక్కడ చేస్తారు అంటే ఒక్క దేవాలయ ప్రాంగణాల్లోనే చేస్తారు. అంతేకాని ప్రతిరోజు మా ఇంటికి విద్వాంసులందరినీ పిలిచి నేనెక్కడ చేయించను రాజ్యోపచారాలు, నా వల్ల అయ్యే పనే, నీ చేయగలనా, నీ చెయ్యలేను, అది దేవాలయంలో చేస్తారు. ఒకవేళ మా ఇంట్లో చేశాను అనుకోండి, ఏదో నా ముఖం చూసి వచ్చారు చేశారు, ఓ 15 రోజుల కార్యక్రమం పెట్టారు, మీ అందరూ మా ఇంట్లో వచ్చి కూర్చోగలరా, కూర్చోలేరు, పట్టదు మా ఇల్లు. దేవాలయం ఇంకా కావాలంటే ఎంతమంది అయినా పడతారు. అలా వచ్చారనుకోండి, కార్యనిర్వహణాధికారి గారు పరమ సంతోషంతో ఇంతకన్నా విశాలమైన చోట పెడతారు. అంటే రాజోపచారముల ద్వారా సమాజము యొక్క భద్రతను నిలబెట్టగలిగిన కేంద్రము దేవాలయం ఒక్కటే. అందుకే గుళ్ళెందుకండి మూర్ఖత్వం అనకూడదు, మనిషిని మనిషిగా నిలబెట్టగలిగినది దేవాలయం ఒక్కటే. అన్నిటినీ మించి చిన్న పిల్లలకి కూడా సంస్కృతి కలిగేటట్టుగా చేస్తారు కొన్ని ఉత్సవాలు. భగవంతుడికి వాహన సేవ అని చేస్తారు దేవాలయంలో, మిగిలిన చోట్ల చెయ్యరు. నేను ఇందాక మీతో మనవి చేసి ఆ కృష్ణాష్టమికి ఉట్టి కొడతారని, అందరూ కలిసి ఉట్టి కొట్టారు, కుండ బద్దలైంది, అంటే బ్రహ్మస్థానమును భేదించాడని. జ్ఞానమును పొందడానికి నువ్వు ముందు అందరితో కలిసి కొన్ని చెయ్యాలి, ఒక్కడివి కొన్ని చెయ్యాలి. భజన అందరం కలిసి చెయ్యాలి, పల్లకీ పట్టుకోవాలి అందరం కలిసి పట్టుకోవాలి, వాహనం మొయ్యాలి అందరం కలిసి మొయ్యాలి, కోలాటం అందరం కలిసి ఆడాలి, ఉత్సవం అందరం కలిసి నడవాలి. ఆకలేస్తే అందరితో కలిసి తింటానంటే కుదరదు, నీకు ఆకలేసింది నువ్వు తినాలి. ధ్యానం చెయ్యాలి, తర్వాత నువ్వు ఒక్కడివి చేసుకోవాలి. ఉపాసన యందు ఎంత ఎత్తు ఎవరు ఎదిగారో అది ఒక్కడిగా చెయ్యవలసినవి కొన్ని, అందరితో కలిసి చెయ్యవలసినవి కొన్ని. ఈ విభాగాన్ని చూపించేటటువంటి కేంద్రము దేవాలయం. అందుకే దేవాలయంలో ధ్యాన మంటపాలు ఉంటాయి, ఒక్కొక్కడు చూసిన దాన్ని లోపల తిప్పుతూ ప్రశాంతంగా మనసుని నిలబెడతాడు. ఆయన ఏ శబ్దము లేకుండా నిశ్శబ్దంగా ఉన్న ధ్యాన కేంద్రమునందు కూర్చుంటాడు. ఒక ఆయనకి భజన చేస్తే అందరితో కలిసి సంతోషం, అలా భజన చేస్తున్నాడు. భజన వల్ల ఉండే ఉపయోగం ఏమిటో తెలుసా, మీ ప్రయత్నం అక్కర్లేకుండా మీరు కొంతసేపు అందులో కూర్చున్నంత మాత్రం చేత తర్వాత కూడా మీ చేత భగవన్నామము చెప్పించగలిగిన శక్తివంతమైన సాధనము భజన ఒక్కటే. ఎందుచేత అంటారేమో, నేనేదో గుళ్ళో కెడదామని వచ్చాను, ఇక్కడ అందరూ కూర్చుని జై జయశంకర హర హర శంకర జై జయశంకర హర హర శంకర అంటూ భజన చేస్తున్నారు. నేను కూడా ఇక్కడ కూర్చుని జై జయశంకర హర హర శంకర కామాక్షి శంకర కామకోటి శంకర శృంగేరి శంకర శారద శంకర కాలడి శంకర కైలాస శంకర అంటూ భజన చేశాను. భజన చేసేసి వెళ్ళిపోయి ఏదో నా ద్విచక్ర వాహనం తీస్తున్నాను. తీస్తున్నా కూడా నా ప్రమేయం లేకుండా కొంతసేపు ఏమవుతుందంటే జై జయశంకర హర హర శంకర కామకోటి శంకర కామాక్షి శంకర అంటూ ఉంటాను. భజన ఏం చేస్తుందంటే అందరినీ పాల్గొనేటట్టు చేస్తుంది. దానికి శక్తితో సంబంధం లేదు. నాకు పాట రాదండి అనొచ్చు, నాకు నృత్యం రాదనొచ్చు, నాకు వీణ వాయించడం రాదనొచ్చు, భజన చేయడానికి అందరూ చెప్పే మాటలే చెప్తారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటారు. అందరూ కలిసి ఒకేలా చప్పట్లు చరుస్తూ భజన చేస్తారు. ఒక భజన మంటపం ఉంటుంది, అందులో కూర్చుని అహోరాత్రములు, దేవాలయం ఏకాంత సేవతో సంబంధం ఉండదు భజన మంటపానికి, రాత్రింబవళ్ళు భజన చేస్తూనే ఉంటారు.
ఎంత భగవన్ నామమును అలా పలుకుతుంటారో అంత సంతోషాన్ని పొందుతారు. పైగా ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, సమాజమునందు తరతమ భేదము లేకుండా శక్తి కలిగినవాడు, శక్తి లేనివాడు అందరూ భగవన్నామమును చెప్పడానికి సాధ్యమయ్యే కార్యక్రమము భజన ఒక్కటే, దానిని రాత్రింబవళ్ళు చేయించగలిగిన స్థానము దేవాలయం ఒక్కటే. మా ఇంట్లో పెట్టగలనా నేను అహోరాత్రాలు భజన? కుదురుతుందా? పక్కవాట వాళ్ళు మేము పడుకోక్కర్లేదా అని అడుగుతారు. అన్నవరం పెట్టగలదు, తిరుమల పెట్టగలదు, శ్రీశైలం పెట్టగలదు. ఎందుకని? ఒక భజన మంటపం కడితే రాత్రింబవళ్ళు 365 రోజులు చేస్తారు. అయ్యా మేము మండలం భజన చేద్దాం అనుకుంటున్నాం, అహోరాత్రాలు మాకు 12 బృందాలు ఉన్నాయి, మేము 3 గంటలకు ఒకళ్ళ మారుతూ చేసుకుంటాం. చేసుకోండి, వాళ్లే కాదు ఎందరో వచ్చి భజన చేస్తుంటారు. దేవాలయం సుసంపన్నమవుతుంది భగవంతుని యొక్క నామోచ్చారణము చేత. వేదము వచ్చిన వాళ్ళు వేదపారాయణ చేస్తారు, ధ్యానము చేసేవాడు ధ్యానం చేస్తాడు. ఇన్నింటిని మీరు ఇంటి దగ్గర ఎలా కలుపుతారు నాకు చెప్పండి? ఒక్క దేవాలయంలో కలుపుతారు. పైగా చిన్న పిల్లలలో కూడా సంస్కృతిని ఉద్దీపింపచేసేటటువంటి ప్రశ్నలను వేయించగలిగిన ఉత్సవములు ఒక్క దేవాలయమునందు మాత్రమే చేస్తారు. నేను అన్న మాట మీకు బాగా పట్టుకున్నారో లేదో, మీరు పట్టుకుంటారు ప్రాజ్ఞులు, అయినా నేను వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. నేను అన్నవరం వెళ్ళాలరా, 5 గంటలకు బయలుదేరితే 6 గంటలకు వెళ్ళిపోతాను, ఏ కారణం చేతనైనా ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా 1/4 గంట ఆలస్యమైనా 6:30కి చేరుతాను, 6:30కి ప్రవచనం కాబట్టి నా వైపు నుండి ఆలస్యం ఉండదు అని నేను నా కొడుకుతో చెప్పాను అనుకోండి, గంటలో ఎలా వెళతారు నాన్నగారు? 40 కిలోమీటర్లు లేదురా, కారులో వెళ్ళిపోతున్నాను అంటాను. ఎందుకని? 40 కిలోమీటర్ల దూరాన్ని గంటలో రాగలిగిన శక్తి నాకు లేదు కాబట్టి, నేను అన్నవరంలోనూ కాకినాడలోనూ అంతటా వ్యాపించి ఉన్నవాడిని కాను కాబట్టి, కాకినాడలో ఉంటే అన్నవరంలో ఉండలేను, అన్నవరంలో ఉంటే కాకినాడలో ఉండలేను కాబట్టి నేను వాహనం ఎక్కి ఇక్కడికి వచ్చాను. ఈశ్వరుడు ఎందుకండి వాహనం? ఆయన అన్నవరంలోనే ఉన్నాడండి, కాకినాడలో లేడంటారా? ఆయన సర్వాంతర్యామి, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురీశం విశ్వాకారం. అసలు విష్ణు సహస్రనామంలో మొదటి పేరే విశ్వం, విశ్వమే ఆయన. ఆయన లేనిదేం లేదు. పూజ చివరికి వెళ్ళి మంత్రపుష్పం చెప్తే అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతటా ఉన్నవాడు మళ్ళీ ఏది ఎక్కెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళాలి ఆయన? ఆయన అంతటా ఉన్నాడు కదా, వాహనం ఎందుకు తాత అని అడిగితే మనవడు ఏం చెప్పాలి? నేను వాహన సేవకు వచ్చి తాతగారు బాగుందండి గరుడ వాహనం మీద వెడుతున్నాడు, గురే గరుడ వాహనం చాలా గొప్పదిరా, రా రా అని తీసుకొచ్చారు కదా, గరుడ వాహనం ఏ కారణం చేతనైనా ఇవాళ నాకు పనుంది రానంటే విష్ణువు రాడా అని అడిగాడు అనుకోండి నా మనవడు, నేనేం చెప్పాలప్పుడు? పైగా విష్ణువు అంటే వ్యాపకత్వం రా, ఇక్కడ ఒక్కచోట ఉండేవాడు కాడు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండని మీరు మొన్న ప్రవచనంలో చెప్పారే, అంతటా ఉంటాడన్నారే, అంతటా ఉన్నవాడికి వాహనం ఎందుకండి? అక్కడిని ఎక్కి ఇక్కడ రావడానికి, కొత్తగా రావడానికి ఏం లేదుగా, అంతటా ఉన్నాడుగా, ఇంకా మళ్ళీ వాహనం ఎందుకు? ఆయనకి వాహన సేవ ఏమిటి? ఎందుకు ఎక్కుతాడు గరుత్మంతుడి మీద? ఎవడైనా ఎక్కితే పోనీ, ఏదో వాహనం ఎక్కడి పోనీ పక్షి మీద ఎక్కడి కొంతవరకు బాగానే ఉంది, పావు మీద ఎక్కడం ఏమిటండి, శేషుడి మీద ఎక్కి వెళ్ళడం ఏమిటి? ఆయన ఎందుకు అలా తీసుకెళ్తుంటాడు? అసలు పావు తీసుకెళ్ళడం ఏమిటి? ఆయన ఎందుకు అలా పుచ్చుకుంటాడు వాహనాలని? పోనీ ఓ సైకిల్ ఉంది, స్కూటర్ ఉంది, కారు ఉంది, బాగానే ఉంది, ఆయనకి అన్ని వాహనాలు ఉన్నాయి, నాకు నా యొక్క అవసరాన్ని బట్టి ఆ వేగాన్ని బట్టి దాన్ని ఎక్కుతాను. ఆయనకి ఎందుకు అవి? అంటే పాము ఉందనుకోండి గరుడు అంత వేగంగా వెళ్ళదు, పైగా గరుడుకి పాముకి పడదు. గరుత్మంతుడు పావుల్ని ఖేదన పొందేటట్టు చేస్తాడు, పాము గరుత్మంతుడు ఉన్న చోట అసలు ఉండనే ఉండదు. రామాయణంలో నాగాస్త్ర బంధనం గరుత్మంతుడు వస్తే విడిపోయింది, ఆదిశేషుడు వాహనం గరుత్మంతుడి వాహనం పక్కపక్కనే పెడితే ఎలా ఎలా కుదురుతుంది? అలా ఎలా కుదురుతుందండి? అసలు అది ఏం సమన్వయం? తాతగారు ఎందుకండి అలా ఎక్కుతుంటాడు వాహనాలు అని నన్ను అడిగాడు అనుకోండి నా మనవడు, నేనేం చెప్పాలి వాడికి? రే నాకేం తెలుసురా, అవధాని గారిని అడుగుదాం, ఆయన చెప్తారా, ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎందుకంటున్నానంటే ఈ మాట పిల్లలలో కూడా ఒక ఉత్సుకతనం, ఒక ప్రశ్నను వేయించగలిగిన ఉత్సవము దేవాలయమునకు సొంతం. దాని ద్వారా ఈశ్వర వైభవమును ప్రకాశింపచేస్తారు. అందుకే ఉత్సవములు అంత శక్తివంతములు. అసలు నిజానికి వాహనం ఏం చేయాలి? ఈశ్వరుణ్ణి మొయ్యాలి. కానీ వాహనాన్ని మనం ఏం చేస్తున్నాం? మనం మోస్తున్నాం కదా.
వాహనాన్ని కూడా మనం మోసి తీసుకెళ్తే వాహనం ఈశ్వరుని మోసి తీసుకొస్తుంది. ఏంటి తాతగారు అది అని అడగడా రే పొద్దున మనవడు ఏం చెప్తావు మరి మనవడికి అంటే యథార్థమునకు అది ఎందుకు వచ్చింది అంటే సంప్రదాయంలో మనిషి మనిషిగా ఎలా బ్రతకాలో నేర్పడానికి ఈశ్వరుడు వాహన సేవ స్వీకరిస్తాడు.